నమస్తే హరిణి గారు. నమస్తే వెంకట గారు. మనలో నెగటివ్ థింకింగ్ చాలా మందికి చాలా రకాలుగా ఉంటుంది. మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి చాలా రకాల నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ కానీ నెగిటివ్ ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమైనా ఆ నెగిటివ్ థింకింగ్ పోవడానికి ఏమైనా టెక్నిక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి. ఎందుకంటే జనరల్గా మనకి ఎక్కువ ఏదన్నా ఉంది అంటే ఆపోజిటే ఎక్కువ చేస్తాము. చర్యల్లో కూడా మన ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మనం ఇది వద్దు అనుకుంటే వద్దు అన్నదాన్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఇలా వెళ్తుంది, నేను సాఫీగా వెళ్తానా, నేను ఇంటికాడ ఏ పని చేసినా సవ్యంగా జరుగుతుందా, ఈ ఎఫర్మేషన్ వర్కౌట్ అవుతుందా, లేదా ఇంకో దాంట్లో ఎందుకు ఈ నెగిటివ్ థాట్స్ వస్తాయి అంటే మనం చేసే పని మీద కంటే కూడా వద్దు అన్నదాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. అసలు నెగిటివ్ థాట్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏ విషయంలో వస్తున్నాయి, మీకు రిలేషన్షిప్లో వస్తున్నాయా, మనీలో వస్తున్నాయా, అఫర్మేషన్లో వస్తున్నాయా, లేకపోతే మీరు చేసే పని మీద వస్తున్నాయా, ఒక్కసారి లిస్ట్ అవుట్ రాసుకోండి. ఆ లిస్ట్ అవుట్ రాసుకున్న తర్వాత దాన్ని ఎక్కడ ఎందుకు వస్తున్నాయి, దాని మీద మీకు కాన్ఫిడెంట్ లేక వస్తుందా, ఒత్తిడి వస్తుందా అనేది తీసుకోండి. దాన్ని తీసుకొని దాని మీద ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి, ఇన్ టైంలో వెళ్ళలేకపోతున్నాం, లేకపోతే ఎగ్జామ్స్ పిల్లలు చదువుకోవాలి, ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు, అప్పుడు దాంతో ఛాలెంజ్ చేయండి. నేను ఎందుకు చేయలేను, నేను ఖచ్చితంగా చేసి తీరుతాను అని ఛాలెంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాన్ని ఎక్కువ వర్కౌట్ చేయడానికి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆ నెగిటివ్ నుంచి వెళ్ళి నేను ఎక్కువ మార్కులు సంపాదిస్తాను, ఈ సబ్జెక్ట్ మీద నాకు ఫుల్ గ్రిప్ ఉంది, నేను ఎక్కువ డ్రైవింగ్ బాగా చేయగలను. ఇప్పుడు కొంతమందికి డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు నేను పడిపోతానేమో, నాకు వస్తుందో రాదో, వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అవుతుందేమో, ఇట్లా ఏదో చాలా పలు రకాలు వస్తుంది. ఆ వెళ్ళే ముందు అలా కాకుండా నేను డ్రైవింగ్ బాగా చేస్తాను, నేను అద్భుతంగా చేయగలను, నేను ఎంతైనా కూడా ఈజీగా వెయిట్ని నేను చాలా బ్యాలెన్స్ చేయగలను, నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తాను, అలా మనకు మనం పాజిటివ్గా చెప్పుకుంటూ స్టార్ట్ అయ్యే ముందే ఆ బైక్కి ఆ రోడ్డుకి అన్నిటికీ గ్రాటిట్యూడ్ తోటి ఉండండి. ఇలా ఎక్కువ మనం ఛాలెంజింగ్గా ఉండటం వల్ల కూడా ఏదైనా ఒక సమస్య వచ్చింది దానికి మనం నెగిటివ్లోకి వెళ్ళిపోకుండా దానిలో ఛాలెంజ్ చేయడం వల్ల ఏంటంటే ఒత్తిడి తగ్గిపోతుంది. ఒత్తిడి తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, మనలో భయము ఆందోళన కూడా క్లియర్ అయిపోతుంది. అంటే మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ నెగిటివ్ని కంప్యూటర్లో మనకి ఒక స్టోరేజ్ అన్నెసెసరీది ఎలా ఉందో అలా తీసేసి దాంట్లో పాజిటివ్ మనకు కావాల్సిన విత్తనాలు నాటాలి. ఆ విత్తనాలు నాటాలంటే మనం రోజు ఒక 21 days రెగ్యులర్గా మనం ఇలా మనకు కావాల్సిన వాటిని పాజిటివ్లు ఏది కావాలో దాన్ని వేస్తూ విత్తనాలు వేస్తూ మనం మనీ పరంగా కావాలంటే మనీ పరంగా వేయండి, రిలేషన్ పరంగా కావాలంటే రిలేషన్ పరంగా వేయండి. ఆ నెగిటివ్ వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడైనా సరే మనం ఒక పని స్టార్ట్ చేసామంటే ఆలోచించి చేయండి, ముందు చూపుతో చేయండి అంటారు. ముందు చూపుతో చేయటం వేరు, ముందస్తుగా అనుమానంతో చేయటం వేరు. ఆ అనుమానము నెగిటివ్ థింకింగ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు చూడండి ఏదన్నా ఒక బంతి గిరాడు కొట్టాము అంటే ఆ బంతి ఆపోజిట్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఆ ఫాస్ట్గా వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం తెలియకుండానే మన ఆలోచనలు కూడా అంతే ఈ యూనివర్స్తో మనం లింకప్ అయినప్పుడు మనం ఏదైతే ప్రతి థాట్ బయటికి వెళ్ళి అదే నిజమవుతూ ఉంటుంది. అందుకే ఎంతవరకు సాధ్యమైనంతవరకు నెగిటివ్ ఆలోచనల్ని లిస్ట్ అవుట్ చేయండి. ఆ లిస్ట్ అవుట్ చేసి కంప్యూటర్లో నుంచి ఎరేజ్ చేసినట్టు మొత్తం మన మైండ్లో నుంచి తీసేయండి. దాని మీద సవాల్ చేయండి, నువ్వు ఎందుకు నేను ఇది అచీవ్ చేయలేను అంటే మన మైండ్కి ప్రోగ్రామింగ్ ఇవ్వండి. మన కంట్రోల్లో మనం ఉండాలి, దాని కంట్రోల్లోకి సమస్య కంట్రోల్లోకి మనం వెళ్ళొద్దు. నెగిటివ్ కంట్రోల్లోకి ఎప్పుడు కూడా పాజిటివ్ అంటే ఏదైనా ఒకటి ఇంత విత్తనం ఉన్నా కూడా డాగ్ అంటే అంత పెద్ద క్లాత్ మీద కూడా ఒక డాటే కనిపిస్తుంది. ఆ డాట్ని చేయాలంటే మనం ఎక్కువ ఫోకస్ మనం ఆ డాట్ లేకుండా క్లాత్ మీద ఎక్కువ చేయాలి. ఇప్పుడు దీనికి మనం ఎలా తొలగించుకోవచ్చు అనేది ఒక టెక్నిక్ ద్వారా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇంత వచ్చినప్పుడు ఇంత ప్యూరిటీగా ఉంటామండి. ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు కానీ ఏదైనా ఒక టెక్నిక్ అప్లై చేసినప్పుడు మనం ఏదైనా ఎక్కడికి వెళ్తున్నప్పుడు కూడా ఇంత ప్యూరిటీగా ఉంటుంది. మనం ఉన్న వాతావరణం వల్ల కానీ మనం వెళ్ళే ప్లేసెస్ వల్ల కానీ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కానీ మనం చేసే నెగిటివ్ థింకింగ్ అంటే అనవసరమైన భయాలు ఆందోళన వల్ల కానీ మనకు తెలియకుండానే ఈ నెగిటివ్ థాట్స్ అనేవి ఇలా మనలో పేరుకుపోతూ ఉంటాయి. ఇలా ఎంత లేకుండా వెళ్ళినప్పుడు మనం చేయలేనేమో, నా వల్ల ఇది కాదేమో, నేను ఇది అవ్వలేనేమో అనుకుంటా ఇలా నెగిటివ్ థాట్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ నెగిటివ్ థాట్స్లో మీరు దానికి 1000 ఉండేది చిన్నదే కానీ దాన్ని రిమూవ్ చేయాలంటే దానికి 1000 మీరు ఎఫర్ట్ పెట్టాలి. ఎప్పుడైతే 1000 ఈ ఎఫర్ట్ పెడతారో ఈ నెగిటివ్ మీద రోజు 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 దీని మీద ఎరుకతో మీ ఆలోచనలు ఏమొస్తున్నాయి, ఏం చేస్తున్నారు, ఎలా పోతున్నాయి అని మీరు ఎప్పుడైతే దీని మీద ఫోకస్ చేస్తారో అప్పుడు తెలియకుండానే మీకు ఈ లోపల ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఈ నెగిటివ్ వెళ్ళిపోయి మీరు మళ్ళీ 100% పాజిటివ్గా మీరు అనుకున్నది అచీవ్ చేస్తారు. ఈ విధంగా ఎంత ప్యూరిటీగా ఎప్పుడైతే వెళ్తారో ఇంత ప్యూరిటీగా మీరు ఎంత స్వచ్ఛంగా మీరు మళ్ళీ నెగిటివ్ థాట్ని ఇలా క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఈ నెగిటివ్లో నుంచి మీరు నా వల్ల కాదు అని ఒకసారి అనిపిస్తే 1000 సార్లు నేను ఇది చేయగలను ఇది నాతోటి అవుతుంది అని 1000లు మీరు పాజిటివ్ ని దీంట్లో వేయాలి. ఇలా మీరు ఎప్పుడైనా మీరు నెగటివ్ తీసుకున్నప్పుడు మన ఇంట్లో చాలా ఉంటాయి. వీటిలో మనం రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్తో మనం చేసుకున్నప్పుడు మనకు తెలియకుండానే ఈ నెగిటివ్ ఆటలో నుంచి బయటకు వచ్చి మనం ఏం కావాలి హెల్త్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ మనీ పరంగా కానీ మన డిజైర్స్ని ఏదైనా కంప్లీట్ చేసుకోవటానికి మనం ఖచ్చితంగా మనం పొందొచ్చు. ఓకే, ఈ నెగిటివ్ ఆలోచనలకి మీరు ఇలా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఆలోచనలు దేని మీద వస్తున్నాయి, నెగిటివ్ ఆలోచనలు మీరు ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు వస్తున్నాయా లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వస్తున్నాయా మనీ పరంగా వస్తున్నాయి అనేది లిస్ట్ అవుట్ చేసుకోండి. దాన్ని ఎప్పుడు ఎరుకుతోటి ఉండండి. అంటే మీరు ఎందుకు ఈ ఎలా వస్తుంది అంటే మీ ఆలోచన ప్రతి సెకండ్ గమనించుకుంటూ ఉండండి. ఇంకొకటి పాజిటివ్ వ్యక్తులతో ఉండండి. మీ నెగిటివ్ వెళ్ళాలంటే మీకు మించిన హయ్యర్ స్టాండర్డ్ ఉన్న పీపుల్ తోటి కలిసి మీరు వింగప్ అవ్వండి. మీ ఎన్విరాన్మెంట్ ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండేలాగా చూసుకోండి. ఈ నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు ఎప్పుడు మీకు ఇంట్లో ఏదైతే మొబైల్ కానీ గుర్తు చేసుకోండి, లేదంటే సిస్టమ్ చూసుకోండి. మనకు అక్కర్లేని డేటాని అంతా రిమూవ్ చేసి మనకు కావాల్సినవి వేస్తాం కదా, ఆ విధంగా మీ లోపల ఉన్న చేసుకోండి. ఇంకా సింపుల్ ఏంటంటే మీకు క్యాన్సిల్ మీకు ఏదైనా నెగిటివ్ వచ్చింది అనుకోండి, షిఫ్ట్ డిలీట్ కొట్టండి. నెగిటివ్ థాట్ వచ్చింది ఇప్పుడు నేను వెళ్తున్నాం ఇది అనుకున్నాము మామూలుగా ఏం చేస్తాం ఎరేజ్ అంటే పోతుంది కానీ మళ్ళీ అక్కడ ఉంటుంది రీసైకిల్ బిన్లోనో ఎక్కడో చాటు ఉంటుంది. మీకు కంప్లీట్గా లోపల నుంచి ఆ నెగిటివ్ థాట్ అనేది పోవాలి అంటే షిఫ్ట్ డిలీట్ అని చెప్పి లేదంటే ఇక్కడ పెట్టుకుని ఇలా ప్రెస్ చేస్తూ క్యాన్సిల్ అన్న కొట్టండి. ఓకే, ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీరు కంప్లీట్గా దాని నుంచి మనం వదిలేస్తాం. అంటే యూనివర్సిటీకి క్యాన్సిల్ అని చెప్పిన కంప్యూటర్లో అయితే ఎలా ఎరేజ్ చేయగలుగుతామో మన లోపల ఉన్నా కూడా ఆ నెగిటివ్ థాట్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకోటి బుక్స్ చదవద్దు. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ పెరిగేలాగా మంచి మంచి బుక్స్ ఉంటాయి. వాటిలో ద సీక్రెట్ కానీ ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ కానీ అలాంటి బుక్స్ మీరు రీడ్ చేయడం వల్ల ఏంటంటే మీరు పాజిటివ్గా ఎలా వైబ్రేట్ చెందొచ్చు, పాజిటివ్గా ఎలా మీరు ఎక్కువ థాట్స్ పెంచుకోవచ్చు, నెగిటివ్ని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేవి మీకు చాలా వరకు దాంట్లో దొరుకుతాయి. ఇంకోటి అసోసియేషన్లో మీరు ఉండండి. మంచి మంచి అసోసియేషన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీలో ఉన్న నెగిటివ్ వెళ్ళిపోయి మీరు ఏదైనా కూడా సాధించగలను అంటే సక్సెస్ఫుల్ అయిన పీపుల్ తోటి విజయాలు సాధించిన వాళ్ళతోటి మీ చుట్టూ కూడా ఇప్పుడు మీరు ఒక 10th క్లాస్ పాస్ అవ్వాలనుకున్నారు. 10th క్లాస్ పాస్ అవ్వాలనుకుంటే మీరు హయ్యర్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళతో ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ తోటి ఎక్కువ మీరు మింగిల్ అయి ఉండండి. అప్పుడు ఏంటంటే మీరు ఎంతో కొంత దాన్ని వాళ్ళలో ఉన్న సబ్జెక్ట్ని కూడా మీరు అందుకోగలుగుతారు. మనీ ఎర్న్ చేయాలనుకోండి, మీరు మనీని ఎక్కువగా సంపాదించి ఫోకస్ చేసే హయ్యర్ డ్రీమ్స్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు లింకప్ అవ్వండి. రిలేషన్ ఉందనుకోండి, ఎప్పుడు గొడవలాటలు గొడవలు అవుతున్నాయి, ఆ గొడవలు అవుతున్నప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ ఇంకా లోయర్ స్టాండర్డ్లో ఉండి గొడవలను ఇంకా పెంచి మనకి ఇది కాకుండా మీకున్న సమస్యను పరిష్కరించి ఈజీగా పాజిటివ్గా మీలో ఉన్న మైండ్ సెట్ని అర్థం చేసుకుని మనల్ని ఇలా కాదు ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అని ఎంత పెద్ద సమస్యనైనా కూడా ఇలా తీసుకునే మీ ఆత్మీయులతోటి కానీ ఎవరితో అయినా మాట్లాడండి. ఆ విధంగా చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ తీసుకోవచ్చు. మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే లిస్ట్ అవుట్ చేయండి. ఎప్పటికప్పుడు లిస్ట్ అవుట్ చేయడం వల్ల ఏమిటంటే మీకు ఒక ఆలోచన వస్తుంది, రాను రాను ఆ నెగిటివ్ ఆలోచనలు అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచన తగ్గిపోయింది, నేను చేయగలను, నాకు ఇది వస్తుంది, నాకు ఎందుకు రాదు, నాకు ఖచ్చితంగా విచ్చి తీరుతుంది విశ్వము, నేను పూర్తిగా దీన్ని విశ్వసిస్తున్నాను, నాకు ఖచ్చితంగా ఇది వస్తుంది. మీరు ఒక కారు కావాలనుకోండి, టైం పెట్టుకోండి, నాకు ఏ కారు కావాలి, రెడ్ కలర్ కావాలా, వైట్ కలర్ కావాలా, బ్లూ కలర్ కావాలా, ఏ కలర్ కావాలి, ఏ మోడల్ కావాలి, నేను ఖచ్చితంగా ఈ డేట్ లోపల నేను సంపాదిస్తాను అంటే నేను ఎప్పటికీ మన పొజిషన్ చూసుకొని మాత్రం వెళ్ళొద్దు. అంటే నేను ఇప్పుడు ఈ నేల మీద ఉన్నాను, నేను నాకు ఇంత పరిమితి 1000 రూపాయలే వస్తుంది, 10,000 జీతమే వస్తుంది, నేను ఎలా అచీవ్ చేయాలనుకోవద్దు. నేను ఖచ్చితంగా అచీవ్ చేయగలను. ఎంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ నార్మల్ స్టేజ్ నుంచి హైయర్ స్టేజ్కి వెళ్ళారో అలాంటి వాళ్ళ ఎక్కువగా చూస్తూ ఉండండి. ఆ విధంగా ఏమవుతుందంటే మీరు ఏది అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీరు చేస్తారు. మనం బ్రెయిన్కి మనం అలవాటు చేయాలి, సబ్కాన్షియస్ మైండ్కి మనం పొందినట్టుగా మనం చెప్పగలగాలి. అంతేనండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల అంటే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని పాజిటివ్ థాట్స్ అంటే ఒక్కసారి ఒక నెగిటివ్ వచ్చిందంటే 1000 సార్లు రైట్ చేయండి. ఓకే, 1000 సార్లు నేను సాధించుతాను, నేను సాధిస్తున్నాను. ఒకవేళ మీరు పాస్ అవ్వలేరు అనుకున్నాము, సపోజ్ నేను పాస్ అవుతాను, ఒక 2000 సార్లు రాయండి, ఒక 10,000 సార్లు రైట్ చేయండి. ఖాళీగా ఉంటే రైట్ చేయడం వల్ల ఏమిటంటే మీ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ చేసుకుంటుంది. ఆ నెగిటివ్ థాట్ నుంచి పాజిటివ్ థాట్లోకి మీరు వెళ్తారు. ఓకే, ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం ఏదైనా కూడా డిజైర్స్ అన్నీ కూడా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని పాజిటివ్ వేలో మనం అభివృద్ధి చెందొచ్చు. ఓకే మేడం, ఇంకా మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? ఇప్పుడు రెగ్యులర్ గా అయితే 1-to-1 సెషన్స్ జరుగుతున్నాయి. మామూలుగా పర్సనల్ కౌన్సిలింగ్ జరుగుతున్నాయి. రిలేషన్‌షిప్ పరంగా గానీ, ఫైనాన్షియల్ గా గానీ, అప్రివేషన్ పరంగా గానీ, టెక్నిక్స్ పరంగా గానీ అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో మనకి ఆఫ్లైన్ క్లాస్, ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది. మీకు కింద స్క్రోల్ అవుతున్నప్పుడు దాంట్లో ఏమేం కవర్ అవుతాయి అంటే హెల్త్, వెల్త్, రిలేషన్స్, ఫైనాన్షియల్ గా మనం అప్రివేషన్ ఎలా చేసుకోవాలి, టెక్నిక్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఆ టెక్నిక్స్ ఎలా అప్రోచ్ చేసుకోవాలి, గ్రాటిట్యూడ్ ఎలా మనం అప్లై చేయాలి, ఇలాంటి అనేక వాటి వల్ల మనం యూనివర్స్కి కనెక్ట్ అయ్యేలాగా మన డిజైర్స్ని కంప్లీట్ చేసుకునేలాగా క్లాసెస్ ఉంటాయి. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, షూర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు.